ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్గా ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సంబంధించి మనకు తేదీలో మార్పు వాయిదా వేయాలంటూ లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం అసలు వాయిదా వేయడానికి గల కారణం ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ మన వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఎస్ఐ ప్రిలిమినరీ తేదీ మార్పు అంటూ హెడ్లైన్ చూసుకోవచ్చు చాలా క్లియర్గా మనకు ఈరోజు పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది ఆ రోజున పారామిలిటరీ అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించిన పరీక్ష నిర్వహణ అంటూ ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు ఎస్ఐ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల విజ్ఞప్తి సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకు కంప్లీట్గా ఆల్రెడీ టీఎస్ఎల్పిఆర్బి అయితే ఎగ్జామ్ డేట్స్ అయితే మనకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఆగస్టు ఏడవ తేదీన ఎస్ఐ ఎగ్జామ్స్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్న కానిస్టేబుల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని ఆల్రెడీ మనకు డేట్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది కానీ సో ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మనకు ఆ రోజు మనకు పారామిలిటరీ అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉంది కాబట్టి వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఇక్కడ ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి త్వరలోనే రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి టిఎస్ఎల్పిఆర్బి కొత్త తేదీని ప్రకటించనున్నట్లు తెలిసింది రాష్ట్రంలో ఎస్ఐ ప్రిలిమినరీ ఆగస్ట్ ఏడవ తేదీన కానిస్టేబుల్ రాత పరీక్ష అదే నెల ఇరవై ఒకటో తేదీన నిర్వహిస్తున్నట్లు టిఎస్ఎల్పిఆర్బి తెలంగాణ టిఎస్ఎల్పిఆర్బి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వచ్చేసి మనకు ఇప్పటికే ప్రకటించినటువంటి విషయం తెలిసిందే బిఎస్ బిఎస్ఎఫ్ అలాగే సిఆర్పిఎఫ్ అలాగే సిఐఎస్ఎఫ్ అలాగే ఐటీబీపీ అలాగే ఎస్ఎస్బి తదితర పారామిలిటరీ బలాగాలో రెండు వందల యాభై మూడు ఏసీ పోస్టుల భర్తీకి ఏప్రిల్లో యూపీఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అయితే ఆగస్టు ఏడవ తేదీన దేశవ్యాప్తంగా నలభై ఐదు కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లు కూడా పేర్కొంది తెలంగాణ నుంచి పదివేల మంది వరకు అభ్యర్థులు ఈ పరీక్ష రాసే అవకాశాలు ఉన్నాయి దీంతో ఎస్ఐ ప్రిలిమినరీ వేరే తేదీకి మార్చాలంటూ టిఎస్ఎల్పిఆర్బికి అభ్యర్థులు అభ్యర్థుల నుంచి ట్విట్టర్లో వినతులు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు మరో తేదీని పరిశీలిస్తామని పోలీసు నియామక మండలి అధికారి ఒకరు స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా సో మనకు తెలంగాణలో జరిగేటటువంటి పరీక్షలకు ఏదో ఒకటైతే అడ్డుపడడం జరుగుతుంది సో హ్యాష్ హ్యాష్టిజ్గా మనకు జూన్ పన్నెండవ తేదీన టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటూ ఆల్రెడీ ప్రభుత్వం అయితే ప్రకటించింది కానీ దానికి పోటీగా మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించిన ఎగ్జామ్ కూడా మనకు జూన్ పన్నెండవ తేదీన కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అదే రోజున ఆర్ఆర్బి ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి టెట్ను కూడా వాయిదా వేయాలని పలువురు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు అయితే ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఇంకా స్పష్టత ఇవ్వలేదు సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మన ముందు ముందు చూడాల్సిందే సో దానికి ఆపోజిట్ మనకు ఇక్కడ చూడండి సిఆర్పిఎఫ్ కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సో అదే రోజు వాటికి సంబంధించిన ఎగ్జామ్గా ఉంది కాబట్టి ఎస్ఐ ఎగ్జామ్ తేదీని మార్చి అయితే ఎక్స్ ఎస్ఐ సంబంధించిన తేదీని మార్చాలంటూ పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రభుత్వం కూడా మనకు ఎస్ఐ ప్రీలిమరీ పరీక్షకు మరో తేదీని పరిశీలిస్తామని కూడా ఒక పోలీస్ ఆఫీసర్ నియామక మండలి అధికారి ఒకరు స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్లో అప్ టు డేట్ అప్డేట్స్ వీడియో పోస్ట్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫాలో అవ్వండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్